తెలంగాణలో కొత్త ప్రభుత్వం కొలువు తీరాక మొదటిసారిగా ఉద్యోగాల భర్తీ ప్రక్రియ ప్రారంభమైంది. మరో 1890 స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుబంధ నోటిఫికేషన్ విడుదల చేసింది. గతంలో 5204 స్టాఫ్ నర్స్ ఖాళీల భర్తీకి గత ఏడాది డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసింది. ఆ పోస్టుల కోసం రాత పరీక్ష కూడా పూర్తయింది. దాదాపు 40,000 మందికి పైగా పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్తగా కొలువు తీరిన కాంగ్రెస్ ప్రభుత్వం స్టాఫ్ నర్స్ ఖాళీలను పాత నోటిఫికేషన్ తో కలిపింది. దీంతో ఈ పరీక్ష ద్వారా మొత్తం 7,094 ఖాళీలను భర్తీ చేయాలని నిర్ణయించినట్లు వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు తెలిపింది.